రేడియో వెరితాస్ ఆసియాకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం యేసుప్రభుని శిష్యులలో ప్రథమ వేదసాక్షి మరణం పొందిన పునితుని గురించి తెలుసుకుందాం. వారే అపొస్తలులైన పునిత యాకోబు గారు. ఈనాడు మన పవిత్ర శ్రీ సభ అపొస్తలులైన పునిత యాకోబు గారి ఉత్సవాన్ని కొనియాడుతుంది. అసలు ఎవరు ఆయన, ఆయన ప్రభుని శిష్యులుగా ఎలా మారారు, ఆయన పునితులు ఎలా అయ్యారు, ఆయన జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యేసుప్రభు తన 30వ ఏట 40 దినాలు ఏకాంతంగా అరణ్యంలో ఉపవాసము ప్రార్థన చేసి ఇక సత్యవేద బోధ ప్రారంభించడానికి బహిరంగ జీవితాల్లో ప్రవేశించారు. మొదటగా ప్రభు గలిలయ సీమకు చేరుకున్నారు. గలిలయ సరస్సు వెంబడి నడుస్తూ చేపలు పట్టుకుంటున్న సీమోను అనబడు పేతురు ఆయన సోదరుడగు అంద్రియా గార్లను తనతో శిష్యరికంలో చేరమని ప్రభు ఆహ్వానించారు. వారు వెంటనే అన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించారు. పిమ్మట ప్రభువు మరికొంత దూరం వెళ్లేసరికి ఆ సరస్సు తీరంలోనే పడవలో తమ వృద్ధ తండ్రితో పాటు వలలను సరిచేసుకుంటున్న జబదాయి కుమారులు స్వంత అన్నదమ్ములైన పెద్ద యాకోబు యోహాను గార్లను తమను అనుసరింపమని ప్రభు కోరారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు తండ్రి జబదాయిని వలలను విడిచిపెట్టి ఉన్న పల్లంగా ప్రభుయేసును వెంబడించారు. యేసు ప్రభు వారికి అత్యంత ప్రియమైన శిష్యులుగా అన్ని చోట్ల వారి వెన్నంటే ఉన్నవారిగా పేతురు యోహాను యాకోబు గార్లను మనం దివ్యగ్రంథంలో చూస్తాం. పునిత యాకోబు గారిని జేమ్స్ మరియు యాగప్ప గారిని కూడా పిలుస్తారు. పునిత యాకోబు గారు యెరూషలేమునకు పీఠాధిపతిగా వేద ప్రచారం చేస్తూ సేవలందించారు. పరిశుద్ధ పౌలు గారు తమ వేద వ్యాపక పర్యటనలో భాగంగా యెరూషలేము చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి అపొస్తలుడైన యాకోబు గారు పరిశుద్ధ పౌలు గారిని ఆహ్వానించి సపర్యలు చేశారు. పునిత యాకోబు గారు విశ్వ ప్రజలకి ఒక అపొస్తలిక లేఖ రాశారు. ఇది యాకోబు రాసిన లేఖగా సువార్త గ్రంథాల్లో చూడగలం. యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రప్రథమంగా వేద సాక్షి మరణం పొందిన వారు అపొస్తలుడైన పునిత యాకోబు గారే. 1వ హేరోదు అగ్రిప్ప రాజు యాకోబు గారికి మరణశిక్ష విధించి శిరస్సును ఖండింపచేశారు. అయితే జేమ్స్ గారిని పట్టించి తన ద్వేషాన్ని వెళ్లగక్కిన వ్యక్తి జేమ్స్ గారి వేదసాక్షి మరణాన్ని స్వయంగా చూశారు. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును అని వారే ఏకైక రక్షకుడని శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయనా పరీక్ష యాదాంతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుని వాగ్దానమునర్చిన బహుమానము అని క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ యాకోబు గారు నిర్భయంగా మరణించడం చూశాక యాకోబు గారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికిన వ్యక్తి కూడా మనస్సు మార్చుకొని మరణానికి కూడా వెనుకాడని యాకోబు గారి విశ్వాసం ద్వారా తాను కూడా క్రీస్తును గట్టిగా నమ్ముతున్నానని తెగించి పలికాడు. కోపించిన అగ్రిప్పరాజు ఆ వ్యక్తిని కూడా ఆ సమయంలోనే శిరఛేదన శిక్షకు గురి చేసినట్లు చరిత్ర చెప్పబడుతుంది. రోమన్ ఆంగ్లికన్ లూథరన్ క్యాలెండర్ల ప్రకారం పునిత యాకోబు గారి మహోత్సవాన్ని జూలై 25వ తేదీన జరుపుకుంటున్నారు. పునిత జేమ్స్ గారు స్పెయిన్ దేశంలో ఎక్కువగా వేద ప్రచారం గావించారు. తమ మరణాంతరం భౌతిక దేహం కంపోస్టెల్లో నగరంకు తేబడి అక్కడి దేవాలయంలో సమాధి చేయబడినట్లు చరిత్ర చెబుతోంది. కంపోస్టెల్లాలో ఉన్న పునిత యాకోబు గారి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. వీరు స్పెయిన్ చైల్ దేశాల పాలక పునీతులుగా కొనియాడబడుచున్నారు. యుద్ధము అలజడి సమయాల్లో వీరి సహాయం కోసం ప్రార్థించడం శ్రీసభకు ఆనవాయితీగా చెల్లుతుంది. మనందరం బలహీనుణం, శోధనకు గురి అవుతుంటాం, కానీ పాపం చేయకుండా ధన్యులం కావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకు పునిత యాకోబు గారి జీవితం మనకు ఆదర్శం. ఆయన బోధనలు పాటిస్తూ ప్రభుని బాటలో పయనించా ప్రయత్నించుదాం. ఈనాటి పునీతుల గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇటువంటి ఎందరో పునీతులు వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా.